ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కాదే, అను కడుపుతో ఉంది కదా, ఆ టైంలో నోటికి రుచిగా ఇలాంటివన్నీ తినాలనిపిస్తుంది కదా, అందుకే తన కోసమే ఇవన్నీ. నీ కూతురు కంటే ఆ అనునే నీకు ఎక్కువైపోయిందా? దివ్య, నువ్వు కడుపుతో ఉంటే నీకింతకన్నా ఎక్కువే చేసి పెడతాను. వీటి కోసం ఇప్పుడు నేను కడుపు తెచ్చుకోలేనమాట. పెళ్లి కానంత వరకు పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని అడుగుతారు, పెళ్ళైతే పిల్లలెప్పుడు పిల్లలెప్పుడు అని అడుగుతారు. పిల్లలు పుట్టాక తర్వాత ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు నువ్వు కూడా ఆ లిస్టులో చేరిపోయావన్నమాట. మావయ్య చేసిన తప్పులన్నీ మర్చిపోయి ఇప్పుడు మీ ఇంటి వారసుడు ఆ ఇంట్లో ఉన్నాడని ఎక్కడా లేని ప్రేమ పొంగుకొస్తుందన్నమాట. నువ్వు తప్పు చేస్తున్నావమ్మా, ఇది చాలా అన్యాయమమ్మా. దివ్యా, అను కడుపుతో ఉందే. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు చేస్తుంది తప్పమ్మా. దివ్యా, సుందరి, కార్తీక్కి దెబ్బలు గట్టిగా తగిలాయా? లేచి నడవగలుగుతున్నాడు కదా. ప్రస్తుతానికి లేచి నడవలేకపోయినా దెబ్బలేం పెద్దగా తగలలేదు పిన్ని. నువ్వు తప్పుగా అనుకోకమ్మా, ఎంత కాదన్నా వాడు నా తోడబుట్టిన తమ్ముడు. వాడు చేసిన పనులకి నాకు కోపంగానే ఉంది. అలా అని నేను కూడా కోప్పడితే వాడేమైపోతాడు చెప్పు. నాకేదైనా అయితే వాడసలు తట్టుకోలేడు సుందరి. నా మెళ్ళో తాళి తెగిపోతుందేమోనన్న భయంతో బావ చెప్పాడనే ఒక్క మాటతో నీ మెళ్ళో తాళి కట్టాడు తెలుసా? ఎందుకు నవ్వుతున్నావు సుందరి? ఏం లేదు పిన్ని, ఒక మెడలో తాళి తెగుతుందని ఇంకో మెడలో తాళి కట్టకుండా ఉండుంటే బాగుండేది కదా అని ఆలోచిస్తున్నాను. నీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా, కానీ వాడు చెడ్డోడు కాదు. ఏదో వాడి టైము బాగోలేక బుద్ధి గడ్డి తిని అలా చేసేశాడు. వాడికెంత నచ్చ చెప్తున్నా నేను పట్టిన గుందెలకి మూడే కాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. జరిగిపోయిన దాని గురించి మనం ఎంత మాట్లాడినా ఉపయోగం ఏమీ లేదు. నువ్వెలా ఆలోచిస్తున్నావో నేను అలాగే ఆలోచిస్తున్నాను సుందరి. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదమ్మా, దాంతోపాటు మనము మారాలి. ఆ మార్పుతో మనకి మంచే జరగాలని ఆ అమ్మోరు తల్లిని వేడుకుంటున్నాను. మనమంతకు మించి ఏం చేయగలం పిన్ని, చూద్దాం ఏం జరుగుతుందో. వాణ్ణొకసారి చూడాలనుంది సుందరి, నన్ను తీసుకెళ్తావా? తప్పకుండా తీసుకెళ్తాను పిన్ని. అవును, ఎవరి కోసం ఇవన్నీ సర్దుతున్నారు? అనుకోసమే సుందరి, కడుపుతో ఉంది కదా. Hey.
కరెక్టే పిన్ని. దానికి అదృష్టం ఉండాలి కదా. ఏంటమ్మా అలా మాట్లాడతావు? నేను తన కోసం ఇదంతా చేస్తున్నానని బాధగా ఉందా? అలా ఏం లేదు పిన్ని. గర్భగుడిలో దేవుడు లేకపోతే ఆ గుడికి, పెళ్ళైన ఆడదానికి కడుపు పండకపోతే ఆ ఆడదానికి విలువ ఉండదు కదా పిన్ని. సుందరి పర్వాలేదు పిన్ని, రేపు అను మేడం ఇంటికి తీసుకెళ్తాను. అయినా నువ్వే వినలేదు. ఇప్పుడు చూడు ఏమైందో, ఉండు టవల్ తీసుకొస్తాను. సడన్ గా బావొచ్చాడేంటి? రాకుండా వికాస్ గడైన ఆపుండొచ్చు కదా. ఆయన వాడెందుకు ఆపుతాడు? ఈ మధ్య ఫ్రెండ్షిప్ మర్చిపోయి చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ రక్త సంబంధం డైలాగులు మాట్లాడుతున్నాడు కదా. దేవుడా ఎలా మేనేజ్ చేయాలి? నా కాలు బాగుంటే కారు వేసుకుని పాటికి జంప్ అయ్యేవాడిని, ఇప్పుడు అలా. ఎలా చెమటలు పడుతున్నాయేంటి కార్తీక్? సడన్ గా ఏమైంది? అను బయటికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళని చూస్తుంది. తర్వాత నా చాప్టర్ క్లోజ్. పైగా నీరసంగా కనిపిస్తున్నావు, గ్లూకోజ్ కలిపి తీసుకొస్తాను. అను బేబీ, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నాతోనే ఉండు. ఇప్పుడు నాకు బెస్ట్ మెడిసిన్ నువ్వు నాతో ఉండడమే. రాను, వచ్చి కూర్చో. రాజేశ్వరి దేవి గారు, ఈ ఏడాది ఊళ్ళో జాతర ప్రారంభం కాబోతుంది. మీరు 4 రోజులు ముందే మా నూరు వచ్చేశారంటే అందరం కలిసి జాతరని వైభవంగా జరిపిద్దాం. తప్పకుండా బంగారాజు గారు, అలాగే జరిపిద్దాం. నేను ఒకసారి అనుతో మాట్లాడొస్తానండి. అలాగే తులసి, పైన వెళ్ళి మాట్లాడు. సుందరి బావా, మీరు కూడా వెళ్ళండి. ఏంటన్నయ్య సైలెంట్ గా ఉండవా? సారీ చెల్లమ్మా. ఆ పిడత ముఖం వాణ్ణి చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది వికాస్. నేను వెళ్ళను. తులసి, మీరు వెళ్ళిరండి. అలాగేనండి. నొప్పి తగ్గిందా కార్తీక్? ఇప్పుడు కాస్త పర్లేదాను, నువ్వు పక్కనున్నావుగా, తగ్గిపోతుందిలే. సరే ఉండు, గ్లూకోజ్ కలిపి తీసుకొస్తాను. వద్దను, నా పక్కనే కూర్చో చాలు. ఆంటీ, ఐఎమ్ షాకింగ్. ఏంటి సడన్ విజిట్? కార్తీక్ కి దెబ్బలు తగిలాయని తెలిసిందమ్మా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. మీరొక్కరే వచ్చారా? ఆయన కూడా వచ్చారమ్మా. అవునా? నేను వెళ్ళి మాట్లాడి తీసుకొస్తాను. వద్దను, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఏం పర్లేదు కార్తీక్, వస్తే నిన్ను చూసినట్టు ఉంటుంది, నీతో మాట్లాడినట్టు ఉంటుంది కదా. పెద్దవారు ఎప్పుడు మన మంచి కోరుకుంటారు. నేను వెళ్ళి తీసుకొస్తానుండు. వద్దను, ఆయన మీ అమ్మతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నారు, వెళ్ళేందుకు డిస్టర్బ్ చేయడం. ముఖ్యమైన విషయం అంటే ఏమై ఉంటుందబ్బా? దేని గురించి అంటే? ఊరి జాతర గురించి మేడం. అవునా? నేను కూడా వెళ్ళి అంకుల్తో మాట్లాడతాను. ఈసారి మనందరం కలిసి గ్రాండ్ గా జరిపించాలి. బాగా నొప్పిగా ఉందా?
ఇప్పుడు పర్లేదు అక్క. ఇలా ఎలా జరిగిందిరా? ఇలా జరగడానికి కారణం వాడు చేసుకున్న పాపమే. ఇలాంటి వాడి మీద సానుభూతి చూపిస్తుంది పిన్ని. నువ్వు అను సంతోషంగా ఉన్నారా? అనుని నెల నెల చెకప్ కు తీసుకువెళ్తున్నావా? పిన్ని, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను బయట ఉంటాను. ఏమైంది సుందరి? అక్క తమ్ముళ్ళ మధ్య ఏవేవో ఉంటాయి, మధ్యలో నేనెందుకు పిన్ని? ఓహో, మా అక్క అను గురించి నీతో మాట్లాడుతుంటే నీకు కడుపు మంటగా ఉందన్నమాట. గుడ్ గుడ్, నువ్వు ఏడవటమే నాకు కావాలి. నాకంటూ ఎవరూ సపోర్ట్ లేరు. ప్రస్తుతానికి బంగారాజు బావకి విషయం తెలియకుండా మేనేజ్ చేయగల సత్తా అక్కకి మాత్రమే ఉంది. అక్కని ఎమోషనల్ ట్రాప్ చేసి ఎలాగైనా నా వైపు తిప్పుకోవాలి. నేను అను గురించి మాట్లాడానని మనసు నొచ్చుకుని సుందరి బయటికి వెళ్ళిపోయిందా? అక్క, తన గురించి అంతలా ఆలోచిస్తున్నా, పక్కనే ఉన్న నీ తమ్ముడు గురించి కొంచెం కూడా ఆలోచించవా? అలా అంటావేంట్రా? నేను వచ్చిందే నిన్ను చూడటానికి. నేనేం పాపం చేశానక్క? నేనేం చేశాను? నా జీవితం మాత్రం ఇలా ఎందుకు తగలడుతుంది? చెప్పక్క, చెప్పు. ఇప్పుడేమైందన్రా ఇంతలా బాధపడుతున్నావు? బాధ కాక నాకేం మిగిలిందక్క? కార్తిక్కి బాగయ్యేవరకే కాదు, నాకు బిడ్డ పుట్టేంతవరకు సుందరి నాతో పాటు ఉండాల్సిందే. మేడం, అది కాదు. నీకిక్కడ ఉండటం ఇబ్బందిగా ఉందా సుందరి? కార్తిక్ కోపంగా అరిచినందుకు నువ్వు ఫీల్ అవుతున్నావా? అబ్బే, అదేం లేదు మేడం. తప్పుగా అనుకోకు. కార్తిక్ సడన్ గా అరుస్తాడు కానీ మనసులో ఏది పెట్టుకోడు. అను తను చదువుకోవాలంటోంది, అది అర్థం చేసుకోకుండా కంపెల్ చేస్తే ఎలా? సుందరి గురించి నాకు తెలియదా మమ్మీ. తన చదువుకి ఎలాంటి ఆటంకం కలగకుండా నేను ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేశాను. తనకి కావాల్సిన సబ్జెక్ట్స్ అన్నీ డౌన్లోడ్ చేసి కూడా పెట్టాను. మీరు వాళ్ళింటికి వెళ్ళి సుందరికి ఇంటికి రాదు అని చెప్పేసిరండి. అలా చెప్పడం పద్ధతి కాదను. వాళ్ళేమీ అనుకోరు మమ్మీ, నేను ఎలాగో మీకు సుందరి కూడా అంతే కదా. కాబట్టి ఇది కూడా సుందరి ఇల్లే, నేను చెప్పానని చెప్పండి. నువ్వు రా సుందరి. మేడం, ఇదే నీ రూమ్ సుందరి, నువ్వు ఇక్కడే ఉండి హ్యాపీగా చదువుకోవచ్చు. అను, సుందరి 24 అవర్స్ ఇక్కడే ఎలా ఉండగలదు? తనేం చేయాలనుకుంటుందో అదే చేయనివ్వు. డోంట్ ఫోర్స్ హర్. మమ్మీ, తను ఓకే చెప్పినా కూడా మీరు అడ్డుపడేలా ఉన్నారే. సుందరి, నాతో ఉండటం నీకు ఇష్టం లేదా? అది కాదు మేడం, నేను సిద్ధు ఇద్దరం కంబైన్ స్టడీస్ చేస్తున్నాం అందుకే. అయితే ఏంటి సుందరి, సిద్ధుని కూడా ఇక్కడికే రమ్మను. అది వస్తాడో రాడో తెలియదు కదా మేడం, ఒకసారి అడిగి చూస్తాను. చూస్తాను కాదు, ఒప్పించాలి. ఓకేనా? కాదు కూడదు అన్నావే అనుకో, నేను కార్తిక్ నేరుగా వచ్చి మీ ఇంట్లోనే ఉంటాం. అది అది వద్దు మేడం, నేనే వస్తాను. గుడ్, సరే మేడం, నేను వెళ్ళొస్తాను. వస్తానమ్మా. పెద్దమ్మా, భోజనం ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఇంకెక్కడికి, పైకి.
అదే ఎందుకు అని. ఇంకెందుకు తినడానికి? ఎవరు తినడానికి? నేనే. మీరు ఇక్కడే భోజనం చేయొచ్చు కదా. నేను ఇందాకే తినేశాను. ఇదెవరికి? అదే జానకి. ఆవిడకా? ఆవిడకేమైంది? పాపం ఒంట్లో బాగోలేదంట, అందుకే నేను తీసుకెళ్తున్నాను. మరి అంజలికి కూడా కలిపి తీసుకెళ్ళాలి కదా. ఏంటి నువ్వు ప్రధానికి పోలీసుల ప్రశ్నలు అడుగుతావు అవతలకి? ఏంటి నానమ్మా, నీకు చిన్న విషయాలు కూడా మేనేజ్ చేయడం రాదా? అమ్మా, సావిత్రి పెద్దమ్మకే నానమ్మ అన్నం తీసుకెళ్తోంది. అవునమ్మా, పెద్దమ్మ జానకకి వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఏంటే నువ్వనేది? అయితే అక్క గుడికి వెళ్ళలేదా? లేదమ్మా, పెద్దమ్మకి అన్ని నిజాలు తెలిసిపోయాయి. ఏమిటి మీరిద్దరూ ఏదో గుసగుసలాడుకుంటున్నారు? ఏంటి నువ్వనేది? అవునమ్మా, సుందరి జీవితం గురించి పెద్దమ్మకి అన్ని నిజాలు తెలిసిపోయాయి. ఆ విషయం తెలిసే ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉంది. ఆ పెద్దమ్మకి మాట పడిపోవడానికి కారణం కూడా ఇదే. నాన్నకు తెలిస్తే సమస్య అవుతుందని తెలియకుండా జానకక్క ఇంట్లో ఉండమని చెప్పాం. ఏంటే నా నోరు ముయించి ఇప్పుడు నువ్వేవేవో చెప్పేస్తున్నావు ఏమిటి? అయ్యో నానమ్మ, అమ్మకి అన్ని విషయాలు తెలుసులే. ఆ కంచమీల ఇవ్వు, నేను తీసుకెళ్తాను. నువ్వు వెళ్ళి నీ పని చూడు. నువ్వు రామ్మా, వెళ్దాం. ఎవరితోనూ చెప్పకూడదని వాళ్ళే చెప్పారు. సరే, ఎవరికి చెప్పకుండా కష్టపడి కడుపులో దాచుకునే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళేమో అందరికి చెప్పేస్తున్నారు. అసలు వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు? చెప్పేస్తుందనుకుంటున్నారా లేక చెప్పదులే అనుకుంటున్నారా? అయ్యో, ఇప్పుడు నేను ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఎవరితో చెప్పాలి, ఎవరితో చెప్పకూడదు? అయ్యో దేవుడా, నాకేం అర్థం కావడం లేదయ్యా. అయ్యయ్యో, నాన్నకు నిజం తెలీదు, నువ్వేంటి అన్ని చెప్పేస్తున్నావు? అదేమిటి, ఇంతకు ముందే ఈ విషయం మీ అమ్మకు కూడా తెలుసనా? అయ్యో, నీకెలా చెప్తే అర్థం అవుతుంది. అమ్మకి తెలుసు కానీ నాన్నకు తెలీదు. అమ్మకు తెలిస్తే మీ నాన్నకు తెలియకుండా ఉండదు. మీ అమ్మే వెళ్ళి వెంటనే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పేస్తుంది. సంగతి నీకు తెలీదు, నాకు తెలుసు. నీకు తెలుసు కదా, నీకు తెలిసింది నీలోనే దాచుకో. ఏమిటే నన్ను ఇలా తికమక పెడుతున్నావు? నేనేం నిన్ను తికమక పెట్టడం లేదు, నిజం చెప్తున్నా. అమ్మకు తెలిసిన విషయం నాన్నకు తెలీదు, అమ్మకు విషయం తెలిసిందన్న విషయం కూడా నాన్నకు తెలీదు. అమ్మకు నిజం తెలుసన్న నిజం నీకు తెలుసు. అలాగే నాన్నక నిజం తెలీదన్న సంగతి కూడా నీకు తెలుసుండాలి. బేతారుడి ప్రశ్నలాగా నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదే. చూడనమ్మా, ఇకపై నాన్న ఏం అడిగినా సరే
తెలియదని మాత్రమే చెప్పాలి. అర్థమైందో? సరే. ఇప్పుడు తెలుసు అని చెప్పింది నమ్మాలా లేదా తెలీదు అని చెప్పింది నమ్మాలా? అసలు మొత్తానికి నాకు విషయం తెలుసా తెలీదా? అయ్యో, నన్ను ఇది కన్ఫ్యూజ్ చేసేసిందే. అమ్మ సుందరి, ఇలారా. ఏంటి చేజీ? దివ్య నన్ను తిక్కుముక పెట్టింది సుందరి. నువ్వైనా నాకు అర్థమయ్యేలా చెప్పు. దేని గురించి దివ్య? దేని గురించా? నేను రావటం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ఈ పాటికి నానమ్మ నాన్నకి అన్ని నిజాలు చెప్పేసేది. పెద్దమ్మ గురించి అమ్మకు నిజం తెలుసు, నాన్నకు తెలీదు అని చెప్పాను. అది అర్థం కాకే నానమ్మ బుర్ర బద్దలు కొట్టుకుంటుంది. నాకేం తెలుసే, మీరు నాకు క్లియర్ గా ఏది చెప్పలేదుగా. నువ్వు నోరు మూసుకుని ఉండకుండా నువ్వెందుకు చెప్తున్నావు చేజీ? ఇప్పుడు చెప్తున్నాను విను, అమ్మ గురించి నిజం ఎవ్వరికీ తెలీదు, అదే నువ్వు నమ్ము. ఏదో ఒకట్లే నమ్మక చేస్తానా? దివ్య, నేను పైకెళ్ళి అమ్మతో మాట్లాడొస్తాను. సరే సుందరి. అయ్యో, నాకేం అర్థం కావడం లేదురా భగవంతుడా. అమ్మా, ఇలా ఏడుస్తూనే ఉంటే ఎలా అమ్మా? నా కోసం కొన్ని రోజులు భరించలేవా చెప్పు. సుందరి, భరించేంత చిన్న దెబ్బ తగిలిందా మీ అమ్మకి? గా బాధ తట్టుకోవటం కన్నతల్లి వల్ల ఎట్లయితే చెప్పు. ఎవరికైనా చెప్పుకొని గుండెల్లోని భారం తగ్గించుకోవడానికి మాట కూడా లేదాయే. బంగారం లాంటి బిడ్డ జిందగి ఈ దినం ఇట్లయిందని తెలిసి జరంతసేపు కూడా నిద్రపోక ఏడుస్తూనే ఉంది నీకెరికనా? నువ్వేమో గిట్ల గదిలోనే కూసబెడతావి, ఎవరికి చెప్పుకోలేక గట్లని బాధని మొయ్యలేక నలిగిపోతా ఉంది సుందరి. ఏడవు కమ్మా, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. ఏడవు. అమ్మని ఓదార్చాల్సింది పోయి నువ్వు కూడా ఏడిస్తే ఎలా సుందరి? నా నోట్లో నుంచి ఈ నిజం ఎప్పటికీ బయటకు రాదు. ఏంటి సార్ మాట్లాడరు? నిజాలనేవి శివుడి గొంతులో దాగున్న విషం లాంటివి సార్. అవి బయటకి రాకూడదనుకుంటే డబ్బుతోనే ఆ నోటిని ముయించాలి. ఏమంటారు? ఎంత కావాలో చెప్పు, ట్రాన్స్ఫర్ చేస్తాను. చెప్తా,
మీ నంబర్ చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను. ఇదే సార్ నా అకౌంట్ నంబర్ కూడా. ఎంత కావాలో నేను వాట్సాప్కి పంపిస్తాను, సెండ్ చేయండి. సరే. ఇంతకీ అక్కడ కూర్చున్నావిడెవరు సార్? అది నీకెందుకు? నీకు కావాల్సిన డబ్బు పంపిస్తాను, నోరు మూసుకో. సర్లేండి, మీరు చెప్పనంత మాత్రాన నేను తెలుసుకోలేనా? ఏమనుకోవద్దు తులసి, మీ ఇద్దరే రండి. సుందరి వద్దు. రేపు కనేలోపు నా బిడ్డకు జరగరానిదేదైనా జరగొచ్చు. ఆ పిల్లకు బిడ్డలు పుట్టే అవకాశం లేదని ఇప్పటికే నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు. జన్మలో పిల్లలు పుట్టారు, జన్మలో పిల్లలు పుట్టారు, పిల్లలు నువ్వు గొడ్రాలు అని అంటున్నారు అందరూ, అని అంటున్నారు అందరూ, అని అంటున్నారు అందరూ. నువ్వు ఒక గొడ్డాలిగా బతకాలి, గొడ్డాలిగా బతకాలి, గొడ్డాలిగా బతకాలి. ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? చూస్తుంటే అయినింటి బిడ్డలా ఉన్నావు. ఇప్పుడు ఏమంత కష్టం వచ్చిందమ్మా నీకు? ఏం లేదమ్మా. మాటల్లో ఏం లేదని చెప్పినా నీ గుండెల్లో నిజం నా మనసుకి తెలుస్తోందమ్మా. చూస్తుంటే పెళ్ళైన అమ్మాయిలా ఉన్నావు. ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నావంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకుని నువ్వు తీర్చుకోలేని సమస్యని గుండెల్లో మోస్తున్నావు అని అర్థమవుతోందమ్మా. బాధను పంచుకుంటే తగ్గుతుంది అంటారు. నీకు చెప్పాలి అనిపిస్తే చెప్పమ్మా. చెప్తే తీరే సమస్య అయితే దిక్కులు పిక్కెటిల్లేలా అరచి చెప్పాలనుంది. దయచేసి మీరు నన్నే మడక్కండమ్మా.
నీకొచ్చిన కష్టకాలం ఎంతో కాలం ఉండదమ్మా. ఎలాంటి పరిస్థితుల్లో నీ ధైర్యమే నీకు తోడు. నన్ను నమ్మమ్మా. Na 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 na